ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్నికల కమిషన్కు బాబు వైరస్ సోకినట్టు ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్లలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఆయన. అలాంటి వీడియోలు మిగిలిన ప్రాంతాల్లో జరిగినవి ఎందుకు రిలీజ్ చేయలేదని నిలదీశారు సజ్జల. ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు ఘాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీరన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు. అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయదు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్ మీద ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని